ఏ దాదు ఏ దాదు మీరు బండి వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనంతపురం నగరంలో కూడా శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే మరి పోలీసులు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ముందస్తు అక్రమ అరెస్టులు ఆపాలనేసి ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి, జీవో నెంబర్ 117 రద్దు చేయాలి. అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ పరిష్కరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను చిన్న చూపు చూస్తూ ఉంది. ఎస్కే యూనివర్సిటీలో కూడా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అవన్నీ సమస్యలు కూడా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి అధికారులకు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మరి అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కూడా విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా సగం మంది విద్యార్థులకే విడుదల చేశారు. మరి పాఠశాల ప్రారంభమైనా కూడా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు, షూస్, టైస్, పాఠ్య పుస్తకాలు కూడా ఏ వరకు రాలేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీన్ని ఐసెఫ్గా తీవ్రంగా ఖండిస్తూ మరి ఇలాగే విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తే రాబోయే రోజుల్లో చలో సెకండ్ రేటుకు పిలుపునిచ్చి పెద్ద సంఖ్యలో విద్యార్థి నాయకులందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.